తెలంగాణలో 10వ తరగతి పరీక్షలపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. నేడు ఇదే అంశంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్ నిర్వహించాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. 10th ఎగ్జామ్స్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 10th ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. నేడు ఇదే అంశంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్ నిర్వహించాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. 10th ఎగ్జామ్స్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 10th ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మీకు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాములు ఫోన్లో అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్. గాయత్రి, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష ప్రధానంగా తాజాగా ఏదైతే అటు హైకోర్టు తీర్పు మరియు ఇటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు లో భాగంగా 10వ తరగతి పరీక్షలపై నేడు తుది నిర్ణయం తీసుకుని ఉంది ప్రభుత్వం. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సబితారెడ్డితో పాటు వైద్య శాఖ కార్యదర్శి మరియు ఇతర అధికారులు కూడా హాజరవుతారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ప్రధానంగా ఇప్పటికే హైకోర్టులో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఎటకేలకు మొన్న సాయంత్రం 4 గంటలకు ఆ సమయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో నిర్వహిస్తామని మొదట చెప్పిన ప్రభుత్వం తర్వాత మళ్ళీ అధికారులతో చర్చలు జరిగిన అనంతరం సాంకేతిక కారణాల వల్ల నిర్వహించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మొత్తం ఒకటేసారి నిర్వహించాలి ఎగ్జామ్స్ అని చెప్పడంతో తన ప్రభుత్వం ఎటకేలకు పూర్తిగా ఈ రోజు నుంచి జరగాల్సిన 10వ తరగతి పరీక్షల్ని పూర్తిగా వాయిదా వేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 10వ తరగతి పరీక్షల్ని పూర్తిగా రద్దు చేయాలా లేదు వాయిదా వేయాలా అనేది ఏ విధంగా చూస్తుంటే 10వ తరగతి పరీక్షలతో పాటు డిగ్రీ పరీక్షలు కూడా అదే కోణంలో ప్రభుత్వం ఈ రోజు చూసినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం దాదాపుగా రద్దు చేసే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. గాయత్రి, రాములు, మనం చూసినట్లయితే పరీక్షలు లేనట్లయితే ఏ విధంగా విద్యార్థులను ప్రమోట్ చేయనున్నారు? అంటే సంబంధిత అధికారితో సంప్రదించి ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ఏదైతే రోజు రోజుకి పెద్ద ఎత్తున విస్తరిస్తుందో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో మరియు ముఖ్యంగా శివారు గ్రామాల్లో శివారు మున్సిపాలిటీలో కేసులు రోజు కరోనా కేసులు రోజు రోజుకి అమలవుతా ఉన్నాయి. లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు కాని కేసులు లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాతనే ఈ కేసులు పెద్ద ఎత్తున జరుగుతుండడం హైదరాబాద్ మినహా రాష్ట్రం అంతటా కూడా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితుల్లో కూడా ఈ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుంది. కాబట్టి రేపు 10వ తరగతి పరీక్షల సమయంలో ఏ ఒక్క విద్యార్థికి వచ్చినా కూడా చాలా లేనిపోని తీవ్ర తలనొప్పిగా ప్రభుత్వానికి మారే అవకాశం ఉంది. ఇప్పటికే రేపు హైదరాబాద్ పరిధిలో కేసులు పెరగడంపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పటి నుంచి హోమ్స్ హాస్పిటల్లో కాకుండా ఏదైతే తిరుగుతున్న సింప్టమ్స్ కనబడతాయో ఖచ్చితంగా ఇంట్లోనే పరీక్షలు చేసి చికిత్స కూడా అందించేందుకు ప్రభుత్వం అనేక కసరత్తు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో జీవనోపాధికి ఇదంతా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలోనే లాక్డౌన్ ఎత్తివేయాల్సిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి మరొకసారి పూర్తిగా లాక్డౌన్ గురించి కర్ఫ్యూ గురించి మాత్రం నిబంధనలు పెట్టలేరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేస్తే కనుక ఏ విధంగా చేయాలి, ఏ విధంగా విద్యార్థులు ఎగ్జామ్స్ లేకుండా పాస్ చేయాలి అనే దానిపైన ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనుభవాల్ని అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాములు. For more updates, please subscribe 99TV Telugu.